హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కరివేపాకు కారం. ఛానల్లో ఎందరో సబ్స్క్రైబర్స్ రిక్వెస్టెడ్ రెసిపీ ఇది. మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ కొలతలతో చేస్తే. ఇడ్లీ అట్టులోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు కారం వేసుకొని తింటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా మీరు చికెన్ ఫ్రై కానీ చేస్తున్నట్లయితే ఆఖరిని కరివేపాకు కారం కాస్త జల్లి చూడండి, మస్తు ఉంటుంది. ఆ రెసిపీ నేను మరోసారి చెప్తాను. లెట్ స్టార్ట్ ది బెస్ట్ కరివేపాకు కారం పొడి. ముందుగా మూకుల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసి అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 3 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి కేవలం మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. టైం తీసుకొని బాగా వేపితే చాలా అరోమాటిక్గా ఉంటుంది పౌడర్. ఇవి సగం పైన వేగాక అప్పుడు 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి వేపుకోండి, కేవలం మీడియం ఫ్లేమ్ మీదే. ధనియాలు కూడా బాగా వేగాక అప్పుడు 20 ఎండుమిర్చి వేసి మరో 2-3 నిమిషాల పాటు వేపుకోండి. హై క్వాలిటీ ఎండుమిర్చి వాడుకుంటే సరైన కారం ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేగాక 50 గ్రాములు కడిగి నీడన ఆరబెట్టినటువంటి ముదురు కరివేపాకు వేసి జస్ట్ 2-3 నిమిషాల పాటు వేపుకోండి చాలు. కరివేపాకు ఎక్కువగా వేపితే ఆకులోని ఫ్లేవర్ మిస్ అయిపోతుంది, కారం పొడిలో ఏ ఫ్లేవరు ఉండదు. కొన్ని నెలల క్రితం ఛానల్లో నల్లకారం కూడా అప్లోడ్ చేశాం, అది కూడా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నల్లగారం రెసిపీ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. దింపే ముందు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని దింపేసుకోండి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దంచితే ఇంకా బాగుంటుంది ఈ పౌడర్ మిక్సీలో వేసిన దానికంటే, కుదిరితే అలాగే చేయండి. అంతే, యూ డన్. స్పైసీ కరివేపాకు కారం పొడి రెడీ. ఇది మీరు అన్నం, ఇడ్లీ, అట్టు దేనిలోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు? మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం.